ఎలా అనిపించిందమ్మా మూవీ? బాగుందమ్మా, చాలా బాగుంది. అల్లరి నరేష్ గారు బాగా చేశారు, శ్రీతేజ్ గారు కూడా విలన్గా బాగా చేశారు. బాగుందమ్మా సినిమా. అందరు అల్లరి నరేష్ గారి గురించి చెప్తున్నారు. హీరోయిన్ ఆనంది గారు ఎలా చేశారు? బాగా చేసింది. ఆమె కూడా బాగా చేసింది, చక్కగా సైలెంట్గా చేసుకెళ్ళిపోయింది. ఆమె కూడా బాగా చేసింది, అంతా బాగుంది. ఆమె సబ్జెక్ట్ ఆమె చేసుకుంటూ వెళ్ళింది. వీళ్ళు నరేష్ గారు నా సబ్జెక్ట్ నరేష్ గారికి ఉంది. శ్రీతేజ్ గారు విలన్ చేశారు కాబట్టి ఆయన సబ్జెక్ట్ ఆయనకి అట్లా చేసుకెళ్ళారు. అయితే ఒక క్వశ్చన్, ఆనంది గారు 3 మంత్స్ బేబీ పెట్టుకొని మూవీ చేశారు, సో మరి ఆ మూవీకి తను అంటే మనం ఆడవాళ్ళగా తెలుసు కాబట్టి బాలింత అంటారు, మరి ఆ బాలింత కాబట్టి మరి తను 100% ఆ మూవీకి ఇచ్చారంట? తెలిసింది, అవును బాగా చేసింది. ఆమె చంటి పిల్లలు చేసిందంటే మరి ఎక్కువ, మరి తల్లి పిల్లని పెట్టుకుని అక్కడ చేసిందంటే తను చాలా గ్రేడే కదా, మరి అంత బాగా చేసిందమ్మా. అందరూ కార్తీక మాసానికి వనభోజనాలు చేశారా? చేయలేదా? కానీ ఈ సినిమా డైరెక్టర్ మారేడుమిల్లి వెళ్లకుండా మారేడుమిల్లి కొంచెం ఊరు లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు, కానీ వాళ్ళతో భోజనం చేసినట్టున్నాడు. సూపర్. అసలు అయితే మామూలుగా లేదు, ఎందుకంటే ఒక్కసారి నవ్వుతూ వస్తారు అల్లరి నరేష్ సినిమా చూస్తే, అందరూ నవ్వుతూ బయటకు వచ్చి భలే చేశాడరా, కామెడీ బాగా చేశాడరా అంటారు. కానీ ఏడిపించాడు, ఎందుకంటే ఇంక అల్లరి 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 తీసేసి బాధ పెట్టుకున్నాడు. అయితే అసలు నిజంగా చాలా చాలా సూపర్. అసలు కార్తీక మాసానికి మళ్ళీ మరో పండగ అన్నమాట. అసలు గమ్యం సినిమాతో మనకి అడవిలో సీన్లు అయితే ఏవైతుందో, సూపర్ హిట్ సినిమా గమ్యం సినిమా. ఈ సినిమా కూడా నాకు అదే గుర్తొచ్చింది, అడవిలో చేసే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అడవిలోనే చూపించారంటే అది డీఓపి గొప్పతనం. ఎందుకంటే ప్రతి షాట్ కూడా చాలా విజువల్గా చాలా బాగుంది. మనకి పుష్ప సినిమా ఉంది, అది మారేడుమిల్లి అని ఎవరికి తెలియదు, కొంతమందికి తెలుసు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఈ సినిమాలో మారేడుమిల్లి ఉన్న అందాలన్నీ కూడా బాగా చూపించారు. చాలామంది మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అందాలు చూస్తారు, కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు కూడా ఈ డైరెక్టర్ చూపించాడు, చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. సూపర్ సూపర్ బ్రో. అసలు నాకైతే బాగా నచ్చింది బీజిఎం. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఈ సినిమాకి హైలైట్ ఇంటర్వెల్ సీన్. అది చెప్తే అది జనాలకు తెలిస్తే కిక్ ఉండదు కాబట్టి సినిమా అందరూ వచ్చి చూడండి. నాకైతే ఈ సినిమాకి హీరో అయితే మాత్రం అల్లరి నరేష్ కాదనే చెప్తా, ఎందుకంటే సినిమాకి డైరెక్టర్ హీరో. ప్రతి షాట్ కూడా మరి ప్రతి డైలాగ్ కూడా మైండ్కి ఎక్కేస్తుంది, ఎందుకంటే ఈ సినిమాతో మారేడుమిల్లి అందాలు ఎవరు గుర్తుపెట్టుకోరు. మారేడుమిల్లిలో ఉన్న చాలామంది కొండల్లో ఉన్న వాళ్ళందరి బాధలు కూడా గుర్తుంటాయి ఈ సినిమాతోటి. అది ఓకే, సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఓకే థ్యాంక్ యూ భయ్యా. మారేడుమిల్లి ప్రజానీక సినిమా భయ్యా, ప్రజాస్వామ్య బద్ధంగా బాగుంది, చాలా బాగా చాలా 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 బాగుంది సినిమా. అల్లరి నరేష్ సినిమా ఇండస్ట్రీ కెరియర్లో ఇదే చరిత్రలో నిలిచిపోయే సినిమా అని మనం గట్టిగా నమ్మొచ్చు, ఎందుకంటే ఆయన కామెడీ సినిమాలు చేసింది కానీ ఇన్ని రోజులు ఇలాంటి సినిమాలు చేయలేదు, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అల్లరి ఇంకోటి ఏంటంటే ఒకటి వెన్నెల కిషోర్ గారు మంచిగా నవ్వించాడు, నువ్వు వస్తావని నేను ఓ లబ్బయ్యో చిలుకు చీర కట్టుకుంటేని ఓ లబ్బయ్యా ఓ నాయన కూడా నవ్వించాడు. మన అల్లరి నరేష్ గారు మాత్రం తెలుగు టీచరు, చాలామంది తెలుగు అంటే మన మన రాష్ట్రం తెలుగు, మన దేశం తెలుగు, మన ప్రజలు తెలుగు, అన్ని తెలుగు పెట్టేసుకొని మనం ఇంగ్లీష్కి అలవాటు పోయి తెలుగు వాళ్ళని కించపరుస్తున్నాం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఎన్నికలు మనం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క ఓటుతోటి మన దేశం బాగుపడుతుందా, ఒక్క ఓటుతోటి మన రాష్ట్రం బాగుపడుతుందా, ఒక ఓటుతోటి మా సర్పంచ్ గెలుస్తాడా ఎమ్మెల్యే గెలుస్తాడా అంటే అందుకని అది తప్పు. ఈ సినిమా చూసి నేర్చుకోండి ఒక్క ఓటు ఎంత వాల్యూ చేస్తుంది అనేది ఈ సినిమా చెప్తుంది భయ్యా, చాలా చాలా బాగుంది. అసలు ఈ సినిమాలో ఊరు ప్రజలందరూ ఓట్లనే బహిష్కరించారు. కలెక్టర్ గారు పోయి ఎందుకు బహిష్కరిస్తారు ఓట్లని అడిగితే, అయ్యా మీకు ఓట్లు వేస్తాం మాకేంది ఉపయోగం అయ్యా, దోసుకొని దాచుకోవడమే కదా, మనం కూడా చూస్తున్నాం కదా ఐటీ దాడులు జరుగుతాయి ఇప్పటికి కూడా, లక్షలు లక్షలు కోట్లు కోట్లు కుంభకోణాలు బయటపడుతున్నాయి భయ్యా, ఎవడబ్బసొమ్ము. ఈ సినిమాలో అయ్యా మాకేంటి మేము ఓట్లు వేస్తాం, ఓకే మాకు నీళ్లు లేవు నీళ్ళు ఇప్పిస్తారా, కరెంటు లేదు కరెంటు ఇప్పిస్తారా, మాకు ఆసుపత్రి లేదు ఆసుపత్రి కడతారా, మాకు స్కూల్ లేదు స్కూల్ కడతారా అని చెప్పేసి డిమాండ్ చేసి సాధించారు భయ్యా ఈ సినిమాలో. అట్లా కూడా మన తెలంగాణ ప్రజలు కానీ మన భారతదేశ ప్రజలు కానీ అట్లా వాళ్ళని డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు చెప్పాడు భయ్యా అల్లరి నరేష్ గారు, ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఊరు కానీ మండలం కానీ జిల్లా కానీ బాగుపడాలి అంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు మారాలి, రెండు రాజకీయ నాయకులు మారాలి, వాళ్ళిద్దరు మారాలంటే ఓట్లేసే ప్రజలు మారాలి.
ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పైసలు తీసుకోకుండా ఓట్లు వేస్తారో అప్పుడే మనం గల్లబట్టి నిలదీసి మనం రావాల్సిన అన్ని సాధించుకోవచ్చు అనేది కంటెంట్ భయ్య. ఐ లవ్ యూ సార్. మీరు చరిత్రలో నిలిచిపోయే సినిమా తీశారు భయ్. సెల్యూట్ 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 100 to 200 ఇసవయ్య. ఇది ప్రతి మానవునికి సంబంధించిన సినిమా భయ్య, భారతదేశానికి సంబంధించిన సినిమా. చాలా 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 బాగుంది సినిమా. ఈ సినిమా చూడండి, మనం ఒక్క ఓటుతో అనుకుంటే మనం ఓట్లు వచ్చినప్పుడు ఒక్క ఓటుతో ఏమొస్తానని చెప్పేసి ఈ సినిమా చూడండి, మనకు తెలుస్తుంది. ధైర్యానికి థ్యాంక్స్ చెప్పొచ్చు. ఒక ట్రైబల్ కథ తీసుకొని నడిపించాడంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలో వాళ్ళు ట్రైబల్ పడే ఎదుర్కొనే కష్టాలు, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ హాస్పిటల్స్ ఉండవు, వాళ్ళకి బ్రిడ్జ్ ఏమీ ఉండవు అనమాట. వాళ్ళ కోసం పోరాడతారు అనమాట, వాళ్ళ రైట్స్ కోసం పోరాడతారు. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ ఓట్లు తీసుకుంటుంది కానీ వాళ్ళ వెనకాల వాళ్ళ పడే బాధలో తీసుకోదు అనమాట. వాళ్ళు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. అదే ఈ సినిమాలో చూపించారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఏడిపించాడనే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లరి నరేష్ గారు చూడటం వల్ల మాకు సంతోషం అవుతుంది. 9 ఇయర్స్ సక్సెస్ లేదు అన్నకి, 9 ఇయర్స్ సక్సెస్ లేక మెంటల్ ఎక్కిపోయింది. ఎందుకంటే అల్లరి నరేష్ గారికి ఏ హీరో యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళే లేరనమాట. ప్రతి ఒక్క ఫ్యాన్స్ వచ్చి అల్లరి నరేష్ గారితో చూస్తారనమాట. ఆయనకు ఒక 9 ఇయర్స్ సిట్ లేకపోయేసరికి ఏంద్ర ఒక మంచి కామెడీ చేసే హీరో ఇలా అయిపోయాడు అనుకున్నాం. కానీ లాస్ట్ ఇయర్ యూటర్న్ తీసుకొని నాందితో కొట్టాడు, మళ్ళీ ఈ ఇయర్ ఇట్లు మారేడుమల్లితో కొట్టాడు. వీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హ్యాట్రిక్ అనమాట. బోర్ లేదన్నా, ఎవరన్నా బోరు. ట్రైబల్ కష్టాలు తెలిస్తే తెలుస్తుందన్నా. ఐఎమ్ ఆల్సో విలేజ్, నేను కూడా విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ కష్టాలు మాకు తెలుసు. సిటీలో ఉండే వాళ్ళకి ఏం తెలుసుదన్నా, ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ పోతే తట్టుకోలేరు, ఏసీ లేకపోతే తట్టుకోలేరు. కానీ ఇక్కడ వాళ్ళకి కరెంట్ అంటే ఇంకా ఏం తెలియదు, మొబైల్ అంటే ఏమనేది తెలియదు. సిగ్నల్ లేకపోయినా కానీ ఏడుస్తున్నాం మనం. అక్కడ వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషనే లేదు, దానిపైన కాన్సెప్ట్ పెట్టారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లరినరికి థ్యాంక్స్ చెప్పొచ్చాను. ఇటువంటి స్టోరీని తీసుకొని చేయడం అంటే ఒక యాక్టింగ్ పరంగా వెళ్ళడం అంటే చాలా కష్టం అన్నమాట. హీరోయిన్ కానీ సంపత్ రాజు గారు కానీ వెన్నెల కిషోర్ అయితే కామెడీ విలేజ్లో అయినా కానీ కామెడీ ఎరగదీశాడనే చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉందన్న, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చాను. థ్యాంక్స్ అన్న. మారేడుమల్లి ప్రజానీకమన్న. ఓరే బాబాయ్, సినిమా అయితే చాలా బాగుందన్నా. ఎస్పెషల్లీ వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కానీ ఇరగదీశారని చెప్పొచ్చు. అల్లరి నరేష్ గారు అయితే పర్ఫార్మెన్స్ వైడ్గా చాలా బెటర్ అయినాడు అనమాట. ఇటువంటి సినిమాని ఎప్పుడు చూడలేదు, గమ్యంలో చూశాను అనమాట. గమ్యం తర్వాత ఈ సినిమా చూసామన్నమాట. చాలా అద్భుతంగా ఉంది, పర్ఫార్మెన్స్ వైడ్గా ఇరగదీశాడనే చెప్పొచ్చు. ఆనంది హీరోయిన్గా చాలా అద్భుతంగా చేసింది. ఎప్పుడు బస్టాప్లో క్యారెక్టర్ బాగా చేసింది, మళ్ళీ ఈ సినిమాలో తీసుకొచ్చింది అనమాట. చాలా అద్భుతంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. బయటకు వస్తాను అన్న, బయటకు వస్తాను. ఏంది బ్రో ఇది సినిమా? అల్లరి నరేష్ అన్న ఇది? అరే ఏంది ఇది యాక్టింగ్? ఏంది ఏమదన్నా ఇది? ఏమదన్నా నీ అమ్మ ఇరగొట్టి పడేసాడు నీ అమ్మ దేస్తాడే. కాట్రపల్లి వర్షం సూపర్గా తీసిండు మూవీ అన్న. క్యారెక్టర్ అన్న, హీరోయిన్ సింపుల్గా ఉండదన్నా. నాకైతే బాగా నచ్చింది భయ్య. ఏం మాటలు మాటలు కూడా రావట్లేదు నాకైతే. అర్పులు వస్తున్నాయి కానీ మాటలు రావట్లేదు. కరెక్ట్ క్లియర్గా మాట్లాడుతున్నాయి నాకు తెలిసి. సినిమా సూపర్ హిట్ అన్న. అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం తోపు అన్న, అది సూపర్ రైట్ అన్న. నువ్వు చూస్తుంటే చెప్పబుద్ధి.